శ్రీగురుభ్యో నమః శుభంభూయాత్. విదేశయానం గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. విదేశాలలో చిక్కుపడిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత యోగం అయిపోయిన తర్వాత కూడా ఇంకా యోగం ఉందనుకుని 6 నెలలు 7 సంవత్సరాలు అక్కడ ఖాళీగా కూడా కూర్చునేవాడు ఉంటారు. వాళ్ళు ఖాళీగా కూర్చోవారు, వాళ్ళ ఇంట్లో ఇల్లాలను కూడా ఖాళీ కూర్చోబెడతారు, హోప్స్తో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే తిరిగి రావాలంటే ఖర్చు మళ్ళీ ఇక్కడ ఒక ప్లానింగ్ లేకుండా ఉండడం వల్ల. నేను ప్రత్యేకించి విదేశాలలో ఉన్న వాళ్ళందరి కోసం ఈ ఎపిసోడ్ చెప్తున్నానండి. ఏదైనా ఒక్కసారి జాతకాన్ని పరిశీలించి, ఎందుకంటే అక్కడ ట్రంప్ యొక్క ప్రభావం మీ మీద ఉంది కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలియదు. మీరు కాన్ఫిడెంట్గా 17 సంవత్సరాలు ఉన్నా కూడా మిమ్మల్ని ఏదైనా అండగా అవకాశం ఉంటుంది, ఏ విధంగా బయట పంపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఏంటంటే నన్ను ఏం చేయలేరు మనకు. కానీ జాతకాలు చాలా క్లియర్గా చెప్తారు, ఒక యోగము వెళ్ళిపోతుందంటే చెప్పకుండానే వెళ్తుంది, వచ్చేది కూడా చెప్పకుండానే వస్తుంది. వాళ్ళు కరెక్ట్గానే డ్యూటీ చేస్తారు, గ్రహాలు మనమే కరెక్ట్గా చేయం, భూమి మీద మనమే సరిగ్గా చేయం. కానీ వాళ్ళు కరెక్ట్గా డ్యూటీ చేస్తారు, టైం అయిపోక టక్కర యోగం అనేది ఆయన స్ట్రింగ్ ఏదైందో బయటకు వచ్చేస్తుంది, తప్పని కనబడిపోతుంది. జ్యోతిష్యుల ద్వారా ఏంటంటే ఒక గైడెన్స్ తీసుకోగలగాలి, ఒక గైడ్ అనమాట. మీరు టెక్స్ట్ బుక్ అనుకుంటే గైడ్, టెక్స్ట్ బుక్లో అర్థం కాని భాష మనం ఏం చేస్తాం, ఒక గైడ్ ద్వారా తెలుసుకుంటాం. విశేషంగా తెలుసుకుని మళ్ళీ టెక్స్ట్ బుక్కే చదువుతాం. గైడ్ లాగా ఉపయోగపడతారు ఒక ఆస్ట్రాలజర్ అని. ఆస్ట్రాలజర్ ద్వారా ఒక గైడ్ లాగా మీరు విశేషాలు తెలుసుకోవడం ప్రయత్నం చేసుకుంటాం, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవడం ఉపయోగపడుతుంది. కష్టాన్ని నష్టాన్ని దోషాన్ని యోగాన్ని ఎన్ని ఏ ఆస్ట్రాలజర్ ఆపలేడు, యోగాన్ని ఆపలేడు, దోషాన్ని ఆపలేడు. కానీ తెలుసుకోవడం వల్ల దాన్ని ఏ విధంగా అధిగమించి ముందుకెళ్ళాలనే ఒక ప్రోగ్రామ్ అనేది ఆస్ట్రాలజర్ ద్వారా తెలుసుకోవడం అవకాశం ఉంది. ప్రత్యేకించి యుఎస్లో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ ఎందుకంటే యుఎస్లో ఉన్న వాళ్ళు పడుతున్న ఇబ్బందులు మనకు తెలుసు కాబట్టి ఆస్ట్రాలజికల్గా చెప్పిన విషయం ఏంటంటే, ఒక్కసారి మీ యొక్క జాతకాన్ని పరిశీలించుకోండి, ఎంచుకుని తర్వాత ఆ యోగం ఎంతకాలం ఉంది. సో నెక్స్ట్ ప్రోగ్రామ్కి యోగం అయిపోతుంది ఒక 3 నెలలు అనుకోండి, ఇంకా ఇండియా రావాల్సిన తప్పదు. సో ఇప్పుడు ఇండియాకి ఎటువంటి రావాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలని దాని తగ్గ ఏర్పాట్లు చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే సునాయాసంగా ఇండియా వచ్చినా మీరు బాధపడక్కర్లేదు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఫ్యామిలీతో వచ్చేసినా కూడా హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఈ ప్లానింగ్ ప్రోగ్రామింగ్ డిజైనింగ్ అని ఉండడానికి ఆస్ట్రాలజీ యొక్క అవసరం చాలా పడుతుంది. రాహు యొక్క మా ఎప్పుడైతే తగ్గిపోతుందో విదేశాల వాళ్ళు ఖచ్చితంగా రావాల్సి వస్తుంది. అలాగే జాతకంలో రాజ్యస్థానంలో ఉన్న బలం తగ్గింది అంటే ఆటోమేటిక్ విదేశాల నుండి బయటపడడానికి వస్తుంది. ఒక మహాదశ ఏమి దశాచేత్రం వచ్చిందనుకోండి, ఆ యోగం నుండి బయటపడిపోవాల్సిన అవసరం వస్తుంది. నేను 15 సంవత్సరాల నుండి అక్కడ ఉన్నాను, నన్ను ఎవరేం చేయలేకపోయారు అనుకుంటే పొద్దు మహాదశ వెళ్ళినప్పుడు వెళ్ళాడు 17 సంవత్సరాలు ఉంటుంది, 15 సంవత్సరాల నుండి అక్కడ ఉన్నాను కదా, నన్ను ఎవరేం చేయగలుగుతా, బ్రహ్మాండ వ్యాపారం చేస్తున్నాను అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మిథున లగ్నం వాళ్ళు దశాచేత్రం ఉన్నాగానే అంత వ్యాపారం చేసేవాడు మూసుకుని మళ్ళీ ఇండియా రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైనా ఒక మహాదశ ఎండింగ్ స్టేజ్ని దశాచేత్రం ఉంటారు, ఆ ఛేదించేటప్పుడు యోగం నుండి టప్పుని కింద పడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ జ్యోతిష్యం చెప్తున్నా ఎందుకు వివరంగా మీకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు చాలా రిస్క్తో కూడిన వ్యవహారం నడుస్తున్నాం కాబట్టి విదేశాలలో. దయచేసి ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఎవరైనప్పటికీ ఒక్కసారి ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయగలిగితే మీ సమస్య పరిష్కారం మాత్రం చెప్తాను. శుభం వ్యాధి.